ఈ జనరేషన్లో ఉన్న యూత్కి మార్వెల్ స్టూడియో గురించి తెలియదంటే ఎవరు నమ్మరు. మార్వెల్ స్టూడియో ప్రపంచంలోనే ప్రెస్టీజియస్ మూవీ ప్రొడక్షన్ హౌస్ అని అందుకే చెప్పచ్చు. మార్వెల్ స్టూడియోలో ఇప్పటి వరకు 50 సినిమాలు విడుదలయ్యాయి. ఇందులో 32 సినిమాలు మాకు తెలుగులో అందుబాటులో ఉన్నాయి. ఇండియన్ శాటిలైట్ విషయంలో మార్వెల్ స్టూడియో సినిమాను యొక్క ప్రసహకులు స్టార్ మూవీస్ మరియు అండ్ ఫిక్స్ మాత్రమే తీసుకుండడం జరుగుతుంది. అయితే మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ గురించి మనం మాట్లాడుకుంటే ఇందులో 32 సినిమాలు ఉన్నాయి. ఆల్మోస్ట్ ఆ సినిమా ప్రసహకులు కూడా స్టార్ మూవీస్ దగ్గరే ఉంది. ప్రస్తుతం మార్వెల్ స్టూడియోస్లో నిర్మించిన మనకు తెలుగులో అందుబాటులో ఉన్న సినిమా ఏంటో చూసేద్దాం. లిస్ట్ చూసుకుంటే ఐరన్ మ్యాన్ 2, ఐరన్ మ్యాన్ 3, థాగ్ ద డార్క్ వరల్డ్, థాగ్ రాగ్నారక్, థాగ్ లవ్ అండ్ థండర్, కెప్టెన్ అమెరికా వింటర్ సోల్జర్, కెప్టెన్ అమెరికా సివిల్ వార్, ఎక్స్మెన్, అండ్ మ్యాన్ అండ్ వాస్ప్ క్వాంటమేనియా, డాటర్ స్ట్రేంజర్ 2, స్పైడర్మ్యాన్ హోమ్ కమింగ్, స్పైడర్మ్యాన్ ఫార్ ఫ్రమ్ హోమ్, స్పైడర్మ్యాన్ నో వే హోమ్, ద ఇంక్రెడిబుల్ హల్క్, అవెంజర్స్ ది ఏజ్ ఆఫ్ అల్ట్రాన్, అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్, అవెంజర్స్ ఎండ్ గేమ్, కెప్టెన్ మార్వెల్, మిస్ మార్వెల్, బ్లాక్ విడో, గార్డియన్స్ ఆఫ్ గెలక్సీ వాల్యూమ్ 3, ఎటర్నల్స్, బ్లాక్ ప్యాంటర్, వకండా ఫర్ఎవర్, డెడ్పూల్ 2 లాంటి సినిమాలకి మనకి తెలుగులో అందుబాటులో ఉన్నాయి. అయితే మనకు మెయిన్ డౌట్ ఏంటంటే లాక్డౌన్ టైంలో స్టార్ మా వీటిలో కొన్ని సినిమాలు ప్రసారం చేయడం జరిగింది. అవి అవెంజర్స్ ఎండ్ గేమ్, అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్, కెప్టెన్ మార్వెల్ మరియు బ్లాక్ విడో లాంటి సినిమాలు మాత్రమే ప్రసారం చేయడం జరిగింది. కానీ అది ఎక్కువ కాలం కంటిన్యూ చేయలేకపోయారు. అది కూడా కేవలం HD ఛానల్లో మాత్రమే, కానీ HD ఛానల్లో కాదు. ఇలా ఎందుకంటే లాక్డౌన్ టైంలో HD కన్నా SD సెట్ బాక్స్లో మాత్రమే డిమాండ్ ఉండేది. ఈ స్టార్ మా SD ఛానల్ అవ్వడంతో మార్వెల్ స్టూడియోస్ సినిమాను కేవలం స్టార్ మాలోనే మాత్రమే ప్రసారం అవ్వడం జరిగింది. స్టార్ మాలోనే మాత్రమే కాదు, స్టార్ మా మూవీస్లో కూడా కొన్ని రోజులు హాలీవుడ్ సినిమాలు ప్రసారం అయింది. ఇంకో రీజన్ ఏం చెప్పచ్చు అంటే HD సెటప్ బాక్స్ అన్ని ఇంటి లేకపోవచ్చు, కానీ SD సెటప్ బాక్స్ అయితే ప్రతి ఇంట్లో ఉంటుంది. అందుకే HD కన్నా SD లోనే మనకి అందుబాటులో ఉంది. కాబట్టి ప్రేక్షకులను పెంచుకోవడానికి స్టార్ మా SD లోనే ఈ సినిమాను ప్రసారం చేయడం జరిగింది. అంతే.